రాజధానిలోని నెక్కళ్ళు రైతులు వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానులంటూ ముందుకు వెళ్తే తమకు ఉరే శరణ్యమంటూ మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. రాజధాని తరలిస్తున్నారనే ఆవేదనతో ఇప్పటి వరకు 80 మందికి పైగా అన్నదాతలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రైతులు మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని, రాజధాని గ్రామాల రైతుల చేస్తున్న ఆందోళనలు 300 రోజుకు చేరుకోబోతున్నాయి. రాష్ట్రంలో అమరావతి తరలిపోతే ఇదే విధంగా ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందంటూ కూడా వాళ్ళు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. చూస్తున్నాం, మన విజువల్స్ లో కూడా చూడవచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా మెడకు ఉరితాళ్లు పెట్టుకుని నిరసన తెలుపుతున్న పరిస్థితి. మనతో రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మెడకి ఉరితాళ్లు తగిలించుకొని నిరసన తెలుపుతున్నారు, ప్రభుత్వానికి తెలియజేయాలని మీరంతా కోరుకుంటున్న పరిస్థితి, ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకున్నా, ఉన్న పొలం గవర్నమెంట్కి ఇచ్చాం, ఇప్పుడు ఏమీ లేదు, పనులు లేవు, బాటలు లేవు, ఏమీ లేవు. ఇవాళ పరిస్థితి, మా పరిస్థితి అఘోషణంగా ఉంది. ఏం చూసినా మాకు కొనాలని కోరి అమ్మబోతే ఏమీ పనులు ఏమీ జరగట్లేదు. ఏదన్నా మేము నమ్మి ఆయన జగన్ గారికి ఇచ్చాం అన్నీ. మేము ఇచ్చినప్ప ఎంతవరకు పాపం పుణ్యం లేదు, ఏమీ లేదు, పనులు కూడా లేవు. ఎక్కడ చూసినా ఇట్ అయిపోతుంది, మా పరిస్థితి ఇట్ అయిపోతుంది. ఇంకా బతికేందుకనే ఊరిసాలు తెలుసుకున్నాం. మేము 5 కోట్ల ఆంధ్రులకు రాజధాని లేకపోతే ఆనాడు ప్రభుత్వం భూములు అడిగితే మేము ఇచ్చి ఈరోజు రోడ్డున పడ్డాము. ఇప్పుడున్న ప్రభుత్వం మూడు రాజధానులు అంటే మేము ఎలా బతకాలి అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం కనుక మూడు రాజధానులు అనే నిర్ణయంతోనే ముందుకు వెళ్తే ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి అని కూడా వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, అమ్మ చెప్పండి, మెడకి ఉరితాడు తగిలించుకొని నిరసన తెలుపుతున్నారు, 300 రోజులకి మీ ఉద్యమం చేరబోతా ఉంది, మహిళలు ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్నా, నేటికి ప్రభుత్వం మూడు రాజధానులు అంటూనే ముందుకు వెళ్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? కనీసం ధర్నాల్లో నుంచి ఇంటికి పోయి గుండె అయిపోయిన వాళ్ళు కూడా 80-90 మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి అట్టయిపోయింది, మా పరిస్థితి కూడా ఇక అదేనండి. ఇక ఈ ఉచ్చులేసుకోవాల్సిందే, ఏదైనా చేసుకోవాల్సిందే, ఏం సమాధానం లేదు. పొలాలు ఇచ్చాము, ఊరుకున్నాము, కవుళ్ళు వస్తే వేస్తామని ఎప్పుడుకో వేశారు. అవి ఎన్నాక దీని బతకాలో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు మమ్మల్ని బయటేస్తారో అర్థం కావట్లేదు. ఇప్పటికే 80 మంది పైగా రైతులు మహిళలు చనిపోయిన పరిస్థితి, రాజధాని తరలిపోతుందని ఈరోజు మీరు మెడకి ఉరితాడు పెట్టుకుని నిరసన తెలుపుతున్నారు. కేంద్రం చేసిన చంద్రబాబు గారి ఏంటి జంగల హామీ, అది రాజధాని రాజధాని కరెక్ట్ అయితే ఉరితాళ్ళే మన్నాజిత హామీ. అవి క్యా కడితే జంగల రాజధాని కన్నాజిత రాజధాని తీన్ రాజధాని కసా పోతా మాకు జగన్ రాజధాని ముస్లిం మహిళలు కూడా అదే చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మూడు రాజధానులు అంటే ఉరే ఉరివేసుకోవాల్సిన పరిస్థితి అని చెప్తున్నారు. అమ్మ చెప్పండి, 300 రోజులకి మీ ఉద్యమం చేరుతా ఉంది, ఈ రోజు మీరంతా వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు, అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అటు కేంద్రం స్పందించని పరిస్థితి. ఇంకేం దోసట్లేదండి, ఏం చెప్పడానికి కూడా ఏం దోసట్లేదు. ఇప్పుడు దోసని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాల్సిందే అర్థం కావట్లేదు. ఆయన ఏం చేసేది గాని రావట్లేదు. ప్రతి ఒక్క మహిళ కానివచ్చు, రైతు కానివచ్చు ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఇంకా కొంతమంది ఉన్నారు, అమ్మ చెప్పండి, 300 రోజులకి మా ఉద్యమం చేరుతా ఉంది, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు, మూడు రాజధానులు అయితేనే రాష్ట్రం అభివృద్ధి అనే ఏకైక ఎజెండాతో ముందుకెళ్తుంది. 5 కోట్ల ఆంధ్రులకు బాగుంటుందని ఇచ్చాం గానీ మన కోసం కాదని, రాజధాని ఇచ్చిందంటే అందరూ బాగుంటారని ఇచ్చాం గానీ 5 కోట్ల ఆంధ్రుల హక్కుకి బాగుంటుందని, ఇంకా మా భవిష్యత్తు ఏం దానికి, ఈ మెర ఉరితాళ్లే మా శరణం అని చేసుకున్నామని. ఇక ఎంతకన్నా చేసేది ఏం లేదు, ఇదే అయిపోయిందండి. జయ అమరావతి, జయ జయ అమరావతి. మీరు చెప్పండి, ఏం చెప్తారు? 300 రోజులుగా మీ ఉద్యమం సాగుతుంది, రాజధాని అన్ని గ్రామాల్లో మహిళలు ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారు, రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో దాదాపు 80 మంది పైగా రైతులు చనిపోయిన పరిస్థితి. శిశువు ఒకరు 9 నెలలు కడుపులో ఉండి బయటికి రావడానికి కూడా 9 నెలలు టైం పడుతుంది. కానీ 10 నెలల నుంచి మేము ఉద్యమం చేస్తున్నా కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పందించట్లేదు. ఏమాత్రం స్పందించి, కనీసం జనం అన్నా స్పందించి, ప్రజల్లో అన్న చైతన్యం వచ్చి, ఈ ముఖ్యమంత్రి మనం చేసిన తప్పుకు వాళ్ళ కనువిప్పు రావాలి, గుణపాఠం చెప్పాలని అందరూ బయటకు వచ్చి 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అంటున్నారు. కనీసం 1 కోటి మంది కూడా కనపట్టలేదు. ముందు జనాల్లో మార్పు రావాలి, జనం ముందు అందరు ముందు బయటకు వచ్చి బాగా ఈ ప్రభుత్వాన్ని మనం చేసిన తప్పు ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చాము, ఇప్పుడు ఆ ఛాన్స్ మనమే వాళ్ళకి గుణపాఠం నేర్పాలి. ప్రజలు మోసం చేసిన నాయకులు ఇక ఎప్పుడు ఉండకూడదని గుణపాఠం నేర్పి ముందు వచ్చే నాయకులైనా మనకి మంచి చేయాలన్నట్టు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను. మహిళలు
కంట కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేసే వరకు, ఇప్పటికి 300 రోజులకు చేరుకుంటా ఉంది ఉద్యమం, ఇంకా ఎన్ని రోజులైనా ఈ విధంగా ఆందోళనలు కొనసాగిస్తాం, ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేస్తామని రాజధాని గ్రామాల రైతులు మహిళలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు సురేష్ రాకేష్, TV5 నెక్కల్లు గ్రామం నుంచి.